నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీప్రతుల్. ఈ రోజు చేయబోయే రెసిపీ పన్నీర్. ఈ పన్నీర్ని షాప్లో దొరికేదానికంటే సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు పన్నీర్ని నాలా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ నేను ఈ పన్నీర్ చేయడానికి స్వచ్ఛమైన 3 లీటర్ల గేదె పాలను తీసుకున్నాను. ఈ పన్నీర్ చేయడానికి 1% ఎక్కువగా ఉన్నటువంటి పాలు తీసుకుంటే పన్నీర్ ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. ఈ పాలను ఒకసారి పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ పాలల్లో వేసుకోవడానికి నిమ్మరసాన్ని తీస్తున్నాను. ఈ నిమ్మరసం కోసం నేను 2 నిమ్మకాయల రసం తీస్తున్నాను. తీసినటువంటి ఈ నిమ్మరసంలో 300 ml వాటర్ని పోసి కలుపుతున్నాను. ఇప్పుడు పొంగు వచ్చినటువంటి ఈ పాలల్లో నిమ్మరసాన్ని గరిటెపై నుంచి ఈ విధంగా వేసుకోవాలి. నిమ్మరసాన్ని పోస్తూ ఒకే డైరెక్షన్లో నెమ్మదిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పోసి కలపడం వల్ల పాలు అనేవి పెద్ద పెద్ద బైట్స్ కింద విరుగుతాయి. ఇలా పెద్దగా విరిగినటువంటి పాలతో చేసే పన్నీరు చాలా మృదుగా వస్తుంది. ఒకవేళ పాలు అనేవి చిన్న చిన్న పూసల కింద విరిగాయంటే పన్నీర్ని తినేటప్పుడు లబ్బర్లా అనిపిస్తుంది. అందుకోసమే తప్పకుండా ఈ చిట్కాని పాటించండి. చూడండి, పాలు అనేవి పూర్తిగా విరిగాయి. ఇవి విరిగి పెద్ద పెద్ద బైట్స్ కింద ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పాలను వడబోసుకోవడానికి పల్చడి కాటన్ క్లాత్ని తీసుకున్నాను. క్లాత్ని ఈ విధంగా వేసుకుని విరగ్గొట్టుకున్నటువంటి పాలను పోస్తున్నాను. మొత్తం ఈ విధంగా వేసుకున్న తర్వాత పన్నీర్ని మంచినీళ్ళతో కడుక్కోవాలి. పన్నీర్ని ఈ విధంగా పిండుకుని మూట కింద చుట్టి ఇప్పుడు దీనిపైన బరువు పెట్టుకోవాలి. పన్నీరు 4 పలకల కింద రావడం కొరకు నేను ట్రేలో పెడుతున్నాను. ఈ పన్నీర్ పైన 5 kg బరువు ఉన్నటువంటి దాన్ని పెడుతున్నాను. ఇలా బరువు పెట్టిన తర్వాత 2 గంటల పాటు ఇదే విధంగా ఉంచుకోవాలి. 2 గంటల సమయం అయింది. ఇప్పుడు ఈ పన్నీర్ని తీస్తున్నాను. ఇప్పుడు ఈ పన్నీర్ని పీసెస్ కింద కట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, పన్నీర్ చాలా మృదుగా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.